హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 5 అవుతుంది. సో మీకు ఆల్రెడీ నిన్నటి బ్లాగ్లో చూశారు కదా, చేయాల్సిన డెకరేషన్ అంతా కొంతవరకు చేసేసాను. ఇంకా పీట కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను రెడీ చేసి. అండ్ కిచెన్లో ఏం పనులు జరుగుతున్నాయో చూపిస్తాను రండి. మా హస్బెండ్ ఇవాళ నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి తన వరకు కొంచెం గబగబా అట్టికే ఫ్రై చేసేసాను అయిపోయింది. సో మీకు వెండి వస్తువులు చూపించాను కదా, వాటిలో పానకము, వడపప్పు, చలిమిడి ఈ మూడు కలిపేసి రెడీగా పెట్టేసి పక్కకు పెట్టేసాను, అయిపోయింది. అండ్ ఇది మన ఆవు పెరుగు, ఇంకా కొంచెం తోడుకోవాలి పంచామృతం కలపడానికి. సో ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి కొద్దిగా పులిహోర చేయడానికి టమాటా చింతపండు పేస్ట్ కూడా కుక్ చేసి పెట్టేసాను, రెడీ అయిపోయింది. అండ్ మినపప్పు కూడా కడిగి పెట్టేశాను, శనగలు కూడా ఉడకబెట్టేశాను. ఇప్పుడు శనగల ప్రసాదం ఒకటి, గారెలు ఇవ్వండి, శనగలు కూడా ఉడికిపోయాను. గారెలు, శనగలు, పులిహోర, పొంగలన్నము అంటే ఇవి, వీటితోటి ఇంకా నేను సింపుల్గా పూజ అయితే చేసేసుకుంటాను. పులిహోరకు కూడా ఆల్రెడీ రైస్ ఇదిగోండి ఇక్కడ పెట్టాను. రైస్ అయిపోతే పులిహోర పేస్ట్ వేసి కలిపేసి తాలిం పెట్టేస్తాను, శనగలు కూడా తాలిం పెట్టేస్తాను. సింపుల్గా అయిపోయిందనమాట. ఇంకా కొన్ని పండ్లు అవి కావాల్సినవి అక్కడ పెట్టాను. పైనల్ని కొద్ది కొద్దిగా ప్రసాదాలు చేశాను ఫ్రెండ్స్, అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా ఇక్కడ ఇక్కడ అంతా క్లియర్ చేసేస్తా, స్టవ్ దగ్గర కొంచెం క్లియర్ చేయాలి. ఇవన్నీ లాస్ట్గా గారెలు అవుతున్నాయి, ఇవి ఒకటి కూడా అయిపోతే ఇక నైవేద్యాలు నేను కొంచెం ఇల్లు క్లియర్ చేసేసుకొని పూజ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేసేసానండి. ఇందాక మీకు చెప్పిన వాటితో పాటుగా దద్దోజనం కూడా చేశాను. కొద్దిగా పెరుగు కలిపేసేసి పులిహోరకు అన్నం వండాము కదా, దాన్ని ఇంకొంచెం మెత్తగా వండిన తర్వాత తయారు చేశాను. సో అలాగా 5 ప్రసాదాలు మాత్రమే చేసుకున్నాను. అండ్ వడపప్పు, పానకము, చలిమిడి పెట్టుకున్నాను. అండ్ ఈరోజు సింపుల్గా అయితే ఇలా రెడీ అయ్యాను. అండ్ ఈరోజు ఈ పూజ నేను ఉదయం కాదండి చేసుకుంది. మామూలుగా ప్రతి సంవత్సరం ఉదయం చేసేసుకొని పూజ అయిపోగానే ముత్తైదులను పిలుచుకుని తాంబూలం ఇచ్చేసేదాన్ని. కానీ ఈసారి ఉదయం అంటే మన ఉపవాసం ఉండి సాయంత్రం టైంలో చేసుకుంటే మంచిది, చారుమతి వాళ్ళు అలాగే చేసుకున్నారు అని చెప్పి నేను ఒక వీడియోలో చూసి, సరే మనకు కూడా హడావిడి ఉండదు ప్లస్ ఉపవాసం ఉండి చేసుకుంటే మంచిది అన్నారు కదా అని చెప్పి ఆలోచించి ఉపవాసం ఉండి ఈ వంటలన్నీ చేసుకొని సాయంత్రం చేసుకునేసరికి ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను. ఇంకా వెంటనే చేయలేక కాసేపు రెస్ట్ తీసుకున్నాక నిదానంగా రెడీ అయ్యి ఇవ్వండి ఈ యొక్క చిలక పచ్చ రంగు అండ్ పింక్ కాంబినేషన్ శారీ వేసుకొని చక్కగా రెడీ అయిపోయాను. అండ్ లాస్ట్ ఇయర్ అయితే పూజ మందిరం ఎక్కడైతే ఉందో అక్కడే పెట్టి చేసేసాము. ఈసారి అలా కాదు, మన దగ్గర కావాల్సిన అంటే చిన్న బ్యాక్డ్రాప్ ఉంది, కింద కార్పెట్ ఉంది, సో అవన్నీ పైన ఉన్నవి కష్టపడి తీసి ఇంకా ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు సరే అని చెప్పి ట్రైపాడ్ స్టాండ్ ఉంది కదండి, సో అది పెట్టేసి ఈ లైట్స్ మీకు చూపించాను కదా లాస్ట్ బ్లాగ్లో కొనుక్కొచ్చాయి అన్నమాట, స్ట్రింగ్ లైట్స్, అంతకుముందు స్టార్ కలర్వి అవి ఇవి చాలా ఉన్నాయి కానీ అవి మొత్తం అవి పనిచేస్తున్నాయో లేదో మొత్తం చుట్టుకుపోయి ఉన్నాయి. ఇక అంత పెద్ద పని ఎందుకని ఒక చిన్న ప్యాకెట్ తెచ్చేసి ఇలాగా సింపుల్గా డెకోర్ చేసి ఇంకా మాకు కలశము అండ్ మిగతా అంటే శారీ డ్రేప్ చేసి కట్టడం ఇవన్నీ చెప్పాలంటే నాకైతే రావండి. నాకు ఎవ్రీ ఇయర్ అలవాటు లేదు కాబట్టి కొత్తగా వీడియోస్ కోసం నేను లేని ప్రయోగం చేయదలుచుకోలేదు. హానెస్ట్గా ఒక్కటైతే చెప్పగలను, పూజ అంటే మనం పూజలాగా చేసుకుంటేనే ఆ భగవంతుడి అనుగ్రహం వస్తుంది. యూట్యూబ్ చేస్తున్నాం కదా అని చెప్పి యూట్యూబ్ కోసమే చేస్తే అది యూట్యూబ్ లాగానే మిగిలిపోతుంది, కానీ మనకైతే ఏమీ ఉపయోగం ఉండదు అని అనిపించింది. అందుకని చెప్పి మేము ఎలా చేసుకున్నాం, కాకపోతే ఏవో ఈ కొంచెం లైటింగ్ అనేది కాస్త అమ్మవారి దగ్గర కళగా ఉంటుందని మాత్రమే పెట్టాను. ఈ ఎక్స్ట్రా హంగు ఆర్భటాలు లేకుండా కూడా చాలా సింపుల్గా మనం పాతప్పుడు చేసుకోలేదా చెప్పండి. ఇప్పుడంటే ఏవో అవి తీసుకోగలిగే శక్తి అమ్మవారే ఇచ్చింది కాబట్టి పెట్టుకున్నాము. సో మనం మనకున్నంతలో భక్తిగా శ్రద్ధగా చేసుకుంటే ఆమె అనుగ్రహించాలే కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి. కాబట్టి చేసే పూజ మీద శ్రద్ధ పెట్టుకోవాలి, కానీ మనల్ని ఇంకొకళ్ళు చూస్తున్నారు ఆ అటెన్షన్ కోసం అని ఆలోచిస్తే భక్తి అనేది పక్కకు వెళ్ళిపోతుంది.
మనకి పుణ్యం కూడా రాదు. సో అంటే ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇవన్నీ ఎక్కువైన తర్వాత చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళు ప్రమోషన్ కోసం పంపించుకుంటారు, అది వాళ్ళ బిజినెస్. కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళు పెట్టుకుని చేసుకుంటున్నారు, అవి పెట్టుకుని చేసుకుంటేనే మనకి మంచి జరుగుతుంది అనే మైండ్లోంచి బయటకు వచ్చేసేయండి. ఏ టెన్షన్ లేకుండా మన ఇంట్లో చిన్న పూజ గదిలో అయినా సరే మనస్ఫూర్తిగా మన ఓపికకి ఎంత డబ్బులు పెట్టగలమో అంత డబ్బులతోటి పూజ ద్రవ్యాలన్నీ తెచ్చుకొని చక్కగా మీరు ఇవన్నీ చేయలేకపోయినా కూడా ఆ చారుమతి కథ ఒకటి చెప్పుకొని ముగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించినా కూడా మీరు ఎంత భక్తి శ్రద్ధతో చేశారో అది చూసి ఆమె తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఇంకా మిగిలినవన్నీ మనకి ఉన్న కలిగిన దాన్ని బట్టి చేసుకునేవన్నమాట. అంతేగాని ఒకళ్ళని చూసి ఒకళ్ళు అయితే బాధపడకూడదు. అంటే ఇది ఈ పాయింట్ నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే అలా చేసిన వాళ్ళని చూసినప్పుడు మనము అరే మనం చేయలేకపోయామే అని ఒక ఫీల్ ఉంటుంది చూడండి. అలా ఉండకుండా భక్తి శ్రద్ధతో చేసుకోవాలి అని మాత్రమే అనుకున్నాను. కాకపోతే కొంచెం కళగా ఉంటుందని చెప్పి ఆ చిన్న ఎక్స్ట్రా డెకరేషన్ అంతే. అవి చూసి అవి లేకపోతే మనం చేసినట్టు కాదేమో అని మాత్రం పొరపాటును కూడా అనుకోకండి. ప్రతి సంవత్సరం ఉదయం చేసుకోవడం వల్ల చక్కగా పూజ అయిపోగానే తెలిసిన 4-5 మందిని అంటే మన చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తాంబూలం ఇచ్చుకునేదాన్ని. ఈసారి కూడా ముందు రోజే షాపింగ్ చేసి కావాల్సినవన్నీ కూడా తాంబూలానికి తీసుకొచ్చాను. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అప్పటికప్పుడు అనుకోని ఉపవాసం ఉండి సాయంత్రానికి షిఫ్ట్ అవడం వల్ల నేను అన్నీ రెడీ చేసుకుని మా ఇంట్లో ఆ పుస్తకం ప్రకారం చేసుకున్నాం. అంటే జస్ట్ నైవేద్యం పెట్టేసి సమర్పించేసి కాకుండా బుక్లో ఎలా ఉందో అది మొత్తం ఫాలో అయ్యేసరికి దాదాపుగా మాకు 1.5 గంటలు పట్టింది పూజ. సో అంత అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఆ టైంలో మనం వెళ్ళి ఏం ముత్తైదులను పిలుస్తామని చెప్పండి. అందుకని మా ఇంటి ముందు ఉన్న మా నైబర్ భార్గవి ఉంది, సో తనకి తాంబూలం ఇచ్చేసేసి ఇక అమ్మవారి దగ్గర ఎటు మనం తాంబూలం అన్నీ పెట్టేస్తాం కదా, సో ఇంకా తనకి ఇచ్చేసేసి పూజనైతే ముగించుకున్నాను. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది, నాకు బాగా అనిపించింది అనమాట. సో అంటే మనం ఎంత సాటిస్ఫైగా పూజ మీద మైండ్ పెట్టి చేసుకుంటామో అది మాత్రమే ఇంపార్టెంట్, కానీ మనం చేసే డెకరేషను ఓ హంగు హార్బటాలుగా ఎక్కువ చేసే ప్రసాదాల్లో కాదండి. ప్రసాదాలైనా సింపుల్గా మనం ఎన్ని చేసుకోగలమో అన్ని మాత్రమే తక్కువ తక్కువగా మన ఓపికను బట్టి చేసుకొని చక్కగా ఎక్కువ సమయం పూజకు పెట్టుకుంటే మీకు ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ వల్ల మీకు నిజంగా అమ్మవారు హ్యాపీగా మిమ్మల్ని మంచిగా చూస్తుంది అనే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. నా మనసుకైతే అదే అనిపించింది. సో చక్కగా ఇంకా మధ్యలో పాపం అవ్వరు కాసేపు ఏదో ఫోన్ కాల్ వస్తే ఇంపార్టెంట్ మాట్లాడాల్సి వచ్చి పక్కకు వెళ్ళారు. ఇంకా నేను కంటిన్యూ చేసుకుంటున్నాను అనమాట. చక్కగా జరిగింది పూజ అంతా. అండ్ నైవేద్యాలు కూడా అంటే మనం రుచి చూడడం కాబట్టి తర్వాత ప్రసాదం తినేటప్పుడు చూసుకుంటే బాగానే మంచి కుదిరాయి అనమాట. పొంగల్ అన్నం అంటే నా ఫేవరెట్. తినాల్సిన దానికంటే ఒక 4 ముద్దలు ఎక్కువే తినేసాను, ఎందుకంటే పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాను కదా. సో పూజ అయిపోయిన తర్వాత అరిటాకు తీసుకొచ్చారు ఈయన, ఇంక ఇద్దరం అందులో పెట్టుకొని కలిసి మంచిగా భోజనం చేసాము. ఇంకా అయిపోయిన తర్వాత చివరిగా మనం మన పతిదేవుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా. సో ఫైనల్ ఘట్టంలోకి అయితే వచ్చేసాము. ఇంకా నేను ఆ పూజ అంతా పెట్టలేదులేండి, నేనైతే నా సెల్ఫ్గా నా కోసం గుర్తుగా ఉంటుందని చెప్పి షూట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా మా హస్బెండ్ ఆశీర్వచనంతో సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం వరలక్ష్మి పూజ అయితే ముగించేసుకున్నాము. ఆ తల్లి మమ్మల్ని మా కుటుంబాన్ని అలాగే నా వీడియో చూస్తూ ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరి ఫ్యామిలీస్ని కూడా చక్కగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా యూజువల్గా మీకు తెలుసు కదా నేను పూజ వీడియోస్ చూపించాను అని చెప్పేసి, అందుకనే ఎదురుగా కాకుండా కొంచెం సైడ్గా పెట్టేసేసి మాత్రమే షూట్ అయితే చేశాను. ఇంకా చివరిగా మంచిగా జరిగేసరికి నాకు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేయాలని అనిపించింది. సో ఇంకా నమస్కారం చేసేసి పూజనైతే ముగించుకొని చక్కగా తాంబూలం ఇచ్చేసిన తర్వాత ప్రసాదాలు తిని హ్యాపీగా వైండప్ అయితే చేసేసాము. ఇదండి ఈ సంవత్సరం ఏదో కొద్దో గొప్ప నాకున్నంతలో నేను సింపుల్గా చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం. నచ్చిందా మీకు? సో ఇంకా నేను అమ్మవారిని పటంగానే పూజించుకుంటాను కాబట్టి సింపుల్గా చేసుకున్నదే మనకి మనసుకి హ్యాపీగా ఉంటుంది. ఎంత ఎక్కువ హంగామా చేయాలనుకుంటే అంత ఎక్కువ ప్రెషర్ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ చిన్న బ్యాక్డ్రాప్ అనేది నా పూజకి మంచి కళను అయితే తీసుకొచ్చింది. ఎప్పుడో తీసుకున్నాను లాంగ్ బ్యాగ్, ఒకవేళ లింక్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఉంటుంది కదా ఏవో ఒక చిన్న 1-2 పిక్స్ అట్లా దిగిన తర్వాత
ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మనము శుక్రవారం సాయంత్రం ఉద్వాసం చెప్పాం కాబట్టి ఇంకా ఉదయాన్నే దీపారాధన చేసిన తర్వాత ఉద్వాసం చెప్పేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, బుక్లో ఉంది, అది చదువుకొని ఉద్వాసం చెప్పేసేసాను. సో చాలా డల్ అయిపోయాను. అంతేనండి ఇవాళ సింపుల్ బ్లాగ్. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.